సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటని కొట్టండి మీ ప్రోత్సాహమే మా ఉత్సాహం ఏంటి దిగులుగా కూర్చున్నావు రామయ్య రామయ్య ఏంటి ఏంటి రామయ్య నీ దిగులు ఏం చెప్పమంటావు సీతయ్య చేతిలో చిలి గవ్వ లేదు పట్నంలో అబ్బాయి ఫీస్ కట్టాలి అంటేమో చేతికి రాలేదు అజా నీ దిగులు ఏం చేయాలో పాలు పోవటం లేదు దిగాలుగా ఉన్నా రామయ్య నీకు చాలా చిక్కుచ్చి పడిందే ఏదైనా సహాయం చేద్దాం అంటే నా పంట కూడా చేతికి రాలేదు రామయ్య సీతయ్య నీ పరిస్థితి నా పరిస్థితి ఒకేలా ఉంది అబ్బాయికి ఫీజు కట్టకుంటే ఎగ్జామ్ లో కూర్చోనివ్వరట అదో భయం ఉంది ఏం చేయాలో కర్మ రామయ్య నేను ఒకటి చెబుతాను చేస్తావా అదేంటో చెప్పు నీ ఇంటి కాగితాలు తీసుకురా వేరే షావకారి సుబ్బారావు అనే అతను ఉన్నాడు అతని దగ్గర పెడదాం అతను డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు మీ అబ్బాయి ఫీజు కడితే మీ అబ్బాయిని పరీక్ష రాయనిస్తారు ఏం సలహా ఇచ్చావయ్యా చాలా సంతోషం ఇలాంటి స్నేహితుడు ఎక్కడ దొరకడు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా బాగా గుర్తు చేసావు సీతయ్య ఇప్పుడే ఇంటికి వెళ్ళి కాగితాలు తీసుకొని వస్తా ఇక్కడే ఉండు నువ్వు రామయ్య నువ్వు త్వరగారా నేను కూడా పట్టణం చూడక చాలా రోజులు అవుతుంది వస్తాను ఇద్దరం పోదాం సరే సీతయ్య ఉండి ఇక్కడ ఇప్పుడే వచ్చేస్తా చార్మినార్ చూడయ్యా ఎవరు కట్టాడు ఎంత అందంగా ఉన్నది ఎవరు కట్టాడో రామయ్య చాలా బాగున్నది ఆహా ఏమి కట్టడం అయ్యా నేను ఎప్పుడూ చూడలేదయ్యా భలేగుందయ్యా ఆహా ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగులే కనబడుతున్నాయి పెద్ద పెద్ద బిల్డింగులయ్యా పట్నం పట్నమేనయ్యా రామయ్య సరే గానీ అడ్రస్ అడుగుదాం చూపించు నమస్తే అయ్యా అరే ఏంటున్నాడు మనకేం అడ్రస్ దొరకదు నయమానం అంటే మాకేం తెలుస్తుందండి పోయి అడుగుదాం పద నడు రామయ్య పోయి అని అడుగుదాం నమస్తే సారు ఈ అడ్రస్ కొంచెం తెలిస్తే చెప్పండి అంటాడు మాకేం అర్థం అవుతుంది అడ్రస్ తెలుసుకునేది తీసుకో ఈ పట్నంలో అంత మోసమే నడు సీతయ్య దవదవ నడు అడుగుదాం అడుగుదాం ఓ ఈ అడ్రస్ చెప్తావయ్యా తెలుసు తాత తీసుకెళ్తాను సరే చూపించు తాత తాత ఈ ఎదురు గల్లీలోకే మనం వెళ్ళాలి చూడేనా తాత ఇదే ఇల్లు తాత కిందుంటాడా పైన ఉంటాడా ఉంటాడా కింద ఉంటాడు నమస్కారం తల్లి మాకు ఒక అడ్రస్ దొరికిందమ్మా నీ దయ వల్ల ఇక్కడే కింద బాబు చూపించు నేను చూపిస్తాను నడవండి ఇదేనా ఇదే ఇదే చీర్స్ mm.
చెప్పు చూడన్. ఇది ఎన్నో పాటలు. ఇదా కింగ్ బిషప్ ఇరా. నిన్ను తాగుతున్నామా? ఏమన్నా తెలియట్లేదు. ఇది ఐదు అయింది. ఐదు తాగానా? నీకు? నాది మూడు. వీడంతా మెల్లగా తాగుతా. తెలియదు ఈయనకు. నీది? నా కూడా కింగ్ ఫిషర్ మూడో. నాది టూ బార్. ఎన్నో బాటలు. ఓ సూపర్ స్పెషల్. నీది? నేను ఎప్పుడు ఇదే తాగుతా అన్న. చూడు చూడు మెల్ల మెల్లగా మెల్లగా. ఏమయ్యా ఎత్తవయ్యా పైకి తలకాయ? ఏం చేస్తున్నావు? ఈ నాయన కష్టపడి పొలం పండక నానా తెప్పలపడి నీ ఇంటి కాగితాలు నా కాడ పెట్టి డబ్బులు తెస్తున్నాడయ్యా. ఇగో డబ్బులు. నువ్వు చేసే పని ఇదేంటయ్యా? ఏం చేస్తున్నావయ్యా? నువ్వు చేసే పని ఇదా? హే, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. నా జీవితంలో లే నాన్న, లే లే నాన్న. ఇప్పటికైనా గమనించి కష్టపడి చదువుకో. ప్లీజ్ నాన్న, నన్ను క్షమించు నాన్న. ఇంకెప్పుడు చేయని తప్పు. నన్ను ఒకసారి క్షమించి చూడండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకో. చేయను. చదువుకో. చదువుకుంటాను. మీ నాన్న నీ గురించి కలలు కంటున్నాడు. తాగుతూ కూర్చున్నావు. నువ్వు చాలా చెడ్డ పనులు చేస్తున్నావు. ఇక నుంచైనా జాగ్రత్త పడి నీ నాయన మాట నిలుపు. మీ అమ్మా నాయన ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు, నీకేం తెలుసు. ఇక్కడ ఫ్రెండ్స్ తో తాగుతూ కూర్చునేవాడి. ఇక నుంచి ఇటువంటి పనులు చేయకయ్యా. చెయ్యకు. ఫస్ట్ టైం నిన్ను క్షమిస్తున్నా. వీళ్ళేనా నీ స్నేహితులు తాగబోతు వాళ్ళు? ఏమయ్యా, నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, ఇలా తాగి చెడిపోతారేనా మీకు డబ్బులు పంపించేది? మనుషులయ్యా మీరు. చి, ఇలాంటి కొడుకుల్ని తల్లిదండ్రులు కంటమే వేస్తాయా? తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల కోసం వాళ్ళ చదువుల కోసం డబ్బులు పంపిస్తే సిటీలో ఫ్రెండ్స్తో తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే పాపం ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. సో చాలామంది ఇలా ఉంటారని చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట కొట్టండి.